హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే కనుక మూడు గుళ్ళు ఒకే రోజు వెళ్ళాము. ఆ గుళ్ళన్నీ ఈ వీడియోలో చూస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఈ గుడి అయితే రాముల వారి గుడి అన్నమాట. ఉదయాన్నే తెల్లవారుజామునే స్టార్ట్ అవుతుంది, 8 కల్లా అయిపోతుంది. మళ్ళీ ఈరోజు అయితే మా పెద్దమ్మ వాళ్ళు చేయించుకుంటున్నారు పూజ. నేను కూడా అనుకోకుండా వచ్చేసాము ఆ రోజు. నేను వెళ్ళేసరికి పూజ మొత్తం సగం అయిపోయింది. బుడ్డోడు ఉన్నాడు కదా, కుదరలేదు. కొంచెం 5:30కి వెళ్ళేసరికి అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మా వదిన కొబ్బరికాయ కొడుతున్నారు. మార్నింగ్ కదా, కొంచెం వీడియో అనేది బ్లర్గా వచ్చింది, ఏమనుకోకండి. ఇప్పుడైతే మా అక్క కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను కూడా కొబ్బరికాయ కొట్టేశాను, అలాగే మా అమ్మ కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా తాంబూలం అయితే పెట్టేస్తున్నారు మా అమ్మ. తమలపాకు, ఒక్క సొర, అరటికాయ. మా వదిన అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు 10 మందికి 10 మందికి. అలాగే బొట్టు అను గంధం పూస్తున్నారు. గుళ్ళో అయితే అందరూ పాటలు పాడుతూ బాగా భజన చేస్తారు. మా వదిన అయితే ఇచ్చేసారు కదా, మళ్ళీ మిగతావి పెడుతున్నారు. మా వదిన, నేను, అలాగే మా అక్క 10 మందికి 10 మందికి ఇస్తున్నాము అన్నమాట. ఇప్పుడైతే మా అక్క నాకు ఇస్తుంది, నేనైతే ఇచ్చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్తే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ రోజంతా మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఫీల్ అవుతాము. ఇంకా పూజారి గారు అయితే పూజ మొత్తం చేసేస్తున్నారు. ఇంకా కథ కూడా చదవడం స్టార్ట్ చేశారు. శ్రీకృష్ణుడైతే మధ్య మణిపూర్ ఈ విశేష పాసరము, ఇది ఆచార్య పుష్యకార పాసరము. శ్రీమతం చేయి రథన కలిసి గోపికలందరినీ కలుపుకొని గోదాగోపిగా నందగోప భవనం చేరిందంట. ఆ భవన పాలకుని, సింహద్వార పాలకుని ఇరువురిని కూడా అర్థించి లోనకు ప్రవేశిస్తారంట. ఓ మహానాయకుడైన నందగోప భవన కాపాడు, భవన పాలక మమ్మల్ని లోనికి పోనేమ్ము అంటే ఇచ్చిన తర్వాత తీసుకొని నేనైతే ఇంటికి వచ్చాను బాబు ఏడుస్తున్నాడని. తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ వేరే గుళ్ళకు కూడా వెళ్ళాము. మా బుడ్డోడైతే చక్కగా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. కారులో పాటలు పెట్టామని చెప్పి వాడు కొంచెం సంతోషం వచ్చింది. మా ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళే గుడి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. కాలువకి లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ రెండు సైడ్లు గుళ్ళు ఉంటాయి. కాకపోతే వెళ్ళేటప్పుడు క్రాస్ చేసి వెళ్ళాలి. ఫొటోస్ దిగడానికి, అలాగే వీడియోస్ తీయటానికి నేచర్ని చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము వచ్చేసాము దగ్గరికి. చేస్తావా?
ఇప్పుడు మేము ఆ గుడికి వెళ్ళబోతున్నాము. మా అమ్మ అయితే మార్నింగే వెళ్ళిపోయారు, త్వరగా పూజ కంప్లీట్ అయిపోతుంది, త్వరగా రండి అంటున్నారు. ఇప్పుడు ఎదురుగా కనిపించే రైల్వే ట్రాక్ ఎక్కాలి, అది మాత్రం గుడి అన్నమాట. ఆ గుడికి వెళ్ళాలి మేము. రైల్వే ట్రాక్ ఎక్కడం అనేది ఫస్ట్ టైం అన్నమాట, భయంగానే ఉంటుంది. ఎందుకు అంటే కిందకి చూస్తే చాలా పెద్ద కాలువ అన్నమాట, అటు ఇటు కనిపిస్తుంది. కిందకి చూడకుండా పైకి నడుస్తూ ఉంటే భయం అనేది ఉండదు. ఏం కాదు నడవండి అని చెప్పారు. చూడండి ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రం తీయలేకపోయాను, భయం వేసింది. ఇప్పుడైతే మేము ఆ గుడికి ఎంటర్ అవుతున్నాము. వెళ్ళేటప్పుడు ఇలాగ కాళ్ళు కడుక్కొని అందరం గుళ్ళోకి ఎంటర్ అయ్యాము. మేమే లాస్ట్ అన్నమాట వెళ్ళింది. చాలా పెద్దగా ఉంటుంది గుడి అయితే. వీడు మక్క వాళ్ళ బాబు అన్నమాట, చూడండి హాయ్ చెప్తున్నాడు. ఒక 5 నిమిషాలు అలాక కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము. మా అమ్మ అయితే పెడుతున్నారు. మీరు మాట్లాడండి అంటే మా వాళ్ళందరూ నవ్వుతున్నారు, మాట్లాడట్లేదు. కోడి పిల్లలు అయితే చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇక్కడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎదురు గుడికి వెళ్ళాలి. చూడండి ఇప్పుడు కనిపిస్తున్న అటు సైడ్ గుడికి వెళ్ళాలి. మా అక్క తీస్తున్నాను అని చెప్పి వద్దు వద్దు అని అంటుంది. ట్రాక్ ఎక్కేటప్పుడు మాత్రం ఫాస్ట్గా నడిచేసాము, ఏం మాట్లాడకుండా. ఏమన్నా మాట్లాడుతుంటే భయం పుడుతుంది. మేము వెళ్ళిన సైడ్ అయితే అంతా పొలాలే అన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దిగేస్తున్నాము. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ పూజ చేయించుకుంటున్నారు అందరూ. మా బుడ్డోడు అయితే అప్పుడు అసలు ఫుల్గా ఏడుస్తున్నాడు, అసలు చాలాసేపు వరకు నన్ను చూడకుండా ఉన్నాడు కాబట్టి ఉండలేకపోయాడు. వాడిని ట్రాక్ క్రాస్ చేయడం ఎందుకులే అని చెప్పి అటు సైడ్ వెళ్ళలేదు, తీసుకొని వెళ్ళలేదు. నేను కూడా ఇప్పుడైతే దండం పెట్టుకుంటున్నాను. మా బుడ్డిగాన్ని అయితే బయట మా అమ్మ వాళ్ళు ఆడిపిస్తున్నారు. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా కూర్చొని మేమైతే ఇలా బయటకు వచ్చేసాము. మనిహాల్ అయితే వాటర్లో దిగుతానని చెప్పి గాల్ చేస్తున్నాడు, అందుకని చెప్పి ఇద్దరు పట్టుకొని దించుతున్నారు. మా బుడ్డోడిని కూడా 1 నిమిషం అలాగా నుంచోబెట్టాను, వాడేమో భయపడి ఏడుస్తున్నాడు. ఇంక ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. మా నిహాల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఇంటికి టెంపుల్కి 1-10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము, చాలా దగ్గరే అన్నమాట. ఫేమస్ అయిన గుడి కూడా. మా బుడ్డోడు అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి నుంచున్నాడు అని చెప్పి వీడియో నుంచోవాలని గోల గోల చేస్తున్నాడు. ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. మా బుండోడితో ఆడుకున్నాం మళ్ళీ కొంచెం సేపు, వాడైతే తర్వాత నిద్రపోయాడు. చూశారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.